ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రకరకాల సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు మొన్న ఒక ఇంట్రడక్షన్ క్లాస్లో రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక టెక్నిక్ చెప్పాను. అంటే పాత ప్రశ్న పత్రాలు చూసి కూడా ఇప్పుడు ఎలా ప్రశ్న రావచ్చో ఊహించుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది, ప్రశ్న పత్రాల్లో కాంప్లెక్సిటీ పెరుగుతుందని కూడా చెప్పాను. రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున మీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చో ఒక చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. నిన్న కరెంట్ అఫైర్స్ చేశాను, ఈ రోజున హిస్టరీలో కొన్నిసార్లు చూద్దాం. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో, అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో రెండింటిలో కూడా హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది మీ సిలబస్లో ఉందన్నమాట. గ్రూప్ 1లో అయితే హిస్టరీ అండ్ కల్చర్ అని ఉంది ప్రిలిమ్స్లో, గ్రూప్ 2లో హిస్టరీ ఆఫ్ ఇండియా ఉందన్నమాట ప్రిలిమ్స్లో. దానిలో ఏమేమి క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అంటే ఏ మోడల్లో మనం చదువుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. పాత ప్రశ్న: డ్యూరింగ్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ లొకేటెడ్ ఎట్. సింధు నాగరికత కాలంలో పూసల తయారీ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది, ఏ ప్రాంతంలో కనిపించింది అని. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు: ధోలవీర, సుత్కా జెండర్, చాన్హుదారో, దైమాబాద్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దానికి కరెక్ట్ ఆప్షను చాన్హుదారో. పూసల తయారీ అనేది చాన్హుదారోలో ఉంటుంది. అయితే మీరు కరెక్ట్ ఆప్షన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇయర్ రాదు, కానీ మీరు ఇక్కడ చాయిసెస్ ఉన్నాయి కదా, ధోలవీర, సుత్కా జెండర్, దైమాబాద్, ఈ మూడింటి గురించి కూడా పూర్తిస్థాయిలో చదువుకోవాలి. ఎప్పుడైనా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే సివిల్స్లో కూడా ఇది మేము బాగా అప్లై చేస్తాం. ఈ టెక్నిక్లో ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్లోంచి మనం ప్రశ్నలు తయారు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దాంతోపాటు దానివల్ల దాని గురించి ఏదైనా లేటెస్ట్గా న్యూస్ వచ్చిందా, ఉదాహరణకి రాఖీ గరి అనేది అన్నిటికన్నా లేటెస్ట్గా ఎక్స్కవేట్ చేసిన ఇందస్ వ్యాలీ సైట్ అనమాట. రాఖీ గరి ఎక్కడుంది, హర్యానాలో ఉంది. రాఖీ గరి అతి భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఇందస్ వ్యాలీ సైట్. సింధు నాగరికతకు సంబంధించి రాఖీ గరి అనేది భారతదేశంలో ఉన్న అతిపెద్ద సైట్ అనమాట. అది హర్యానాలో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్, సో మొహంజిదారో, హరప్పా, చాన్హుదారో, సుత్కా జెండార్, కాళీబంగన్, ఇలా ఎక్కడెక్కడ ఏమేమి ప్రసిద్ధి, ఎక్కడ స్కెలిటన్స్ దొరికాయి, లేకపోతే ఎక్కడ ఆపరేషన్ జరిగినట్టు హెడ్ లేకపోతే హెడ్కి ఆపరేషన్ జరిగినట్టో ఏదైనా జరిగిందా, ఎక్కడ గ్రేట్ బాత్ ఉంది, ఎక్కడ గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఒక చాట్ లాగా. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఉచ్ హరప్పన్ సైట్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్. ఆ క్వశ్చన్ ఆధారంగా ఇంకో క్వశ్చన్ ఇక్కడ తయారు చేసాం. ఏ హరప్పన్ సైట్లో మనము వాటర్ కన్జర్వేషన్, నీటి కన్జర్వేషన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, ధోలవీరలో కనిపిస్తుంది అనమాట. నీటి కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ అనమాట. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాం, ధోలవీర, సుత్కా జెండర్, చాన్హుదారో, దైమాబాద్. కరెక్ట్ ఆన్సర్ ధోలవీర. తర్వాత ఇంకొకటి, ఇది ఆల్రెడీ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఫౌండర్ ఆఫ్ సాంఖ్య ఫిలాసఫీ, యోగా, సాంఖ్య, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి టాపిక్స్ మనం చదువుతాం కదా. సాంఖ్య ఫిలాసఫీని ఎవరు ఫౌండ్ చేశారు, ఈ మొత్తం 6 ఫిలాసఫీస్ని ఎవరు ఫౌండ్ చేశారో ఒకసారి చూసుకోండి. దానిలో ఆప్షన్స్ జామిని, కపిలి, చార్వాక, అగస్త్య. ఆన్సర్ కపిలి. సాంఖ్య ఫిలాసఫర్ వాజ్ ప్రపోండెడ్ బై, సాంఖ్య ఫిలాసఫీ అనేది కపిలి అనమాట. ఇట్లాంటి ఫిలాసఫీస్ ఇలాంటివి కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ట్రెండింగ్ ఏరియా తెలుసా, బుద్ధిజం, జైనిజంలో గ్యారంటీ క్వశ్చన్లు వస్తాయి. ఇందస్ వ్యాలీ సింధు నాగరికతలో ఒకటి, బౌద్ధ మతం గురించి ఒకటి, జైన మతం గురించి ఒకటి, జనరల్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్సే క్వశ్చన్స్గా వస్తాయి అన్నమాట. అలానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిపిక్ట్స్ ద మీనింగ్ ఆఫ్ శ్రేణి ఇన్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్లో శ్రేణి అంటే ఏంటి, వాట్ ఈస్ శ్రేణి? బ్యాంకులా, గిల్డ్సా, టెంపుల్సా, రివర్సా? గిల్డ్లు అంటే, గిల్డ్ అంటే ఏంటి, ఒక యూనియన్ లాంటిది అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళ కూటమి లాంటిది గిల్డ్, లేదా అక్కడ ఆ అసోసియేషన్, ఎవరైతే ఆ తయారీలో ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే దాన్ని ఓన్ చేస్తారో గిల్డ్స్ అనమాట. శ్రేణి అంటే గిల్డ్స్ అనే అర్థం. తర్వాత హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రిపార్టైట్ స్ట్రగుల్. కింద వాళ్ళు ఎవరు ట్రిపార్టైట్ స్ట్రగుల్ అంటే మూడు కింగ్డమ్స్ ఫైట్ చేసుకున్నాయి, దానిలో భాగం కాదు అని చెప్పి అడిగారు. ఎర్లీ మిడివల్ పీరియడ్ అంటే ఏన్షియంట్ పీరియడ్, ప్రాచీన యుగం ఎండ్ అవుతూ మధ్యయుగం, మిడివల్ పీరియడ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఒక యుద్ధం జరుగుద్ది మూడు దేశాల మధ్య, మూడు సామ్రాజ్యాల మధ్య. గుజ్జర ప్రతీహార, పల్లవ పాల రాష్ట్రకూట,
ఈ నాలుగిట్లో ఎవరు ఈ మూడు రాజ్యాల మధ్య సంఘర్షణలో భాగం కాదు అని. పల్లవాస్ కాదనమాట. గుజ్జర ప్రతిహార, పాల, రాష్ట్రకూటాస్ ముగ్గురు భాగమే. జనరల్గా మనకు ఒక ఐడియా పెట్టుకోవాలి, గుజ్జర ప్రతిహారాస్ పశ్చిమ భారతదేశం, వెస్ట్ ఇండియా అనమాట. పాలాస్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంటారు. రాష్ట్రకూటాస్ డెక్కన్ దగ్గర ఉంటారు. పల్లవాస్ మీకు తెలుసు సౌత్, డౌన్ సౌత్. సో ఇది మీకు ఒకసారి తెలియాలన్నమాట, ఎవరు ఎక్కడున్నారో తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ నాట్ ద ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్? ఏఐటీయూసీ ఫౌండర్స్లో ఎవరు లేరు అని. లాలా లజపత్ రాయ్, దివాన్ చమన్ లాల్, ఎన్ఎం జోషి, బాల గంగాధర్ తిలక్. వీళ్ళల్లో లాలా లజపత్ రాయ్, దివాన్ చమన్ లాల్, ఎన్ఎం జోషి ముగ్గురు ఉన్నారు. తిలక్ ఏఐటీయూసీ ఫౌండింగ్లో లేరనమాట. తర్వాత ఆల్మోస్ట్ తిలక్ ఆ టైంలో చనిపోతారు కూడా. ఏఐటీయూసీ 1920లో ఏర్పాటైంది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది 1920లో ఏర్పాటైంది. తర్వాత మనం చూస్తే అలానే మన రకరకాల ఎక్కడ ఏది ఎలా ఏర్పాటైంది, ఏ మూమెంట్ ఎక్కడ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తిగతంగా సత్యాగ్రహాలు మొదట ఎవరు స్టార్ట్ చేశారు, వినోబా భావే. రెండో వ్యక్తి ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా వైకోమ్ సత్యాగ్రహ ఎవరు లీడ్ చేస్తారు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. తర్వాత హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిటన్ ద ఫేమస్ బుక్ గీత గోవిందం? గీత గోవిందం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? మీ అందరికీ చాలా ఫేమస్ క్వశ్చన్, జయదేవ. అయితే కింద ఆప్షన్స్లో జయదేవ, సార్వవర్మ, తిక్కన, పంపాన్ ఉంది. ఆన్సర్ జయదేవ. సో ఇట్లాంటి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా రావచ్చు అనమాట. ఎందుకు రావచ్చు అంటున్నానంటే ఇంతకుముందు వచ్చిన పాత క్వశ్చన్ చెప్తాను. పాత క్వశ్చన్లో ప్రజాపరిమిత అనే పుస్తకం ఎవరు రాశారు? మ్యాచ్ ద ఫాలోయింగ్. నాలుగు పుస్తకాలు ఇచ్చారు, ఫోర్ ఆథర్స్ పేర్లు చెప్పారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాను చూడండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ అనమాట. ఆల్రెడీ పాత పేపర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు ఒకవైపు, ఆథర్స్ ఒకవైపు. ఆథర్స్ని గుర్తించమని అడిగారనమాట. ఉదాహరణకి చెప్తాను, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్, ప్రజ్ఞా పరిమిత ఆచార్య నాగార్జున రాశారు, సమయ సార ఆచార్య కుండకుండ రాశారు, లీలావతి పరిణయం కుతూహల రాశారు, కతంత్ర వ్యాకరణం సర్వవర్మ రాశారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగారు కాబట్టి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ పీరియడ్లో పుస్తకాలు ఆదర్శ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి న్యూ ఇండియా కామన్వెల్ ఎవరు పత్రికలు? అనిబిసెంట్. యంగ్ ఇండియా ఎవరు పత్రిక? గాంధీ. నేషనల్ హెరాల్డ్ మోతిలాల్ నెహ్రూ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ దాన్ని లీడ్ చేశారు. ఇట్లా అన్నిటి లిస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట బుక్స్ అండ్ ఆథర్స్. ఈ విధంగా మీరు హిస్టరీ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిలిమ్స్కి కంబైన్ చేసి కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. ఫ్యాక్చువల్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, హిస్టరీ అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. కాబట్టి క్వశ్చన్ పేపర్ని రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ దీన్ని ఎంజాయ్ చేస్తూ చదవచ్చు. అంతేగాని ఏదో ఫోర్స్గా చదువుతున్నాం, బలవంతాన్ని చదువుతున్నాం అని కాకుండా మైండ్ మ్యాప్స్, చార్ట్స్, టైమ్ లైన్స్ మొత్తం ఒక చోట రాసుకుంటూ కూడా చదువుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మొత్తం ఫ్యాక్ట్స్ ఒకసారి రాసుకోవడం, బుద్ధిజం, బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి, వేదిక టైంలో టెర్మినాలజీ గురించి, ఇట్లా ఒక్కొక్కటి 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 రాసుకుంటూ కూడా మీరు చదువుకోవచ్చు.